అందరూ చూసినాకనే మేము నిదానం పోయినాం శని కడుపుకి. శని కడుపు చూస్తే ఇద్దరు ఇక్కడ మా ఊర్లో లేకనే ఈడని నిల్లేవాడు ఊరు తీసుకుపోయి ఇలా వాళ్ళునే ఉన్నారు ఆనే ఉన్నారు వాళ్ళకి సంబంధం ఏం మ్యాటర్ గురించి అంటే అప్పులు అవ్వాల్సింది మామూలుగా అయితే ఉండాడు అప్పు దాని గురించి చచ్చిపోయిన జరిగి వెళ్తుంది మేము మాట్లాడకూడదు ఇక్కడ వేయండి నేను మా ఆయన పలకరించి కలిసి మాట్లాడతాం అటువంటిది ఏం లేదనుకున్నాం మాట్లాడేది ఇచ్చేది ఏం లేదు అంటే ఎంత ఉండొచ్చు అప్పు ఈయన కూడా తెలియదు మనకు ఇలవాళ్ళు ఉన్నాడు కర్నూలు ఉన్నారు నంద్యాల ఉన్నారు వాళ్ళ మామకు తెలుసు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికానే ఉన్నాడు ఆయన అప్పుడు ఎప్పుడైనా మనకి ఇక్కడ తెలుసు నా కొడుకు వాళ్ళ సంబంధం కానీ కొడుకున్నాడు కదా మనకేం తెలుసు అంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం పొలం ఎంత మీరే అది మనకు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్తూ వాడిన ఒకటి నువ్వు ఒకటి చెప్తాను మనకి తెలిసి మనం దాంట్లో జీవితంలో కొన్ని చెప్తాం మేము పంచుకొని ఉడికి 20 ఏళ్ళ పైగా ఇద్దరం అనడం మేము పంచుకొని ఉడికి 20 ఏళ్ళ పైగా మీతో ఏమైనా చెప్తున్నాడు ఇంకా ఏం లేదు మాటలే లేవు మాట నాకు ఆయనకు 20 ఏళ్ళ పైగా నేను పెళ్లి చేసుకుని ఏం మాట్లాడలేదు లేదు నేను మాట్లాడలేదు లేదు మళ్ళీ కొట్లాడలే చేయలే మేము మాట్లాడడం అనుకోమంటే ఇవాళ పని వాళ్ళు చేసుకో ఆల్రెడీ సగం కట్టి 5 ఎకరాలు అయిపోయింది మా ఊరిలో కూడా తీసుకున్నారు ఎంత అమ్మినాడు 5 ఎకరాలు చెన్ను బట్టి పోతుందా ఎంత కట్టిండు అది 1 కోటి చిల్లర కట్టాడు 1 కోటి ఆయన అవసరాలకు తీసుకున్నాడంటావా ఎట్లా అప్పయింది అంటే అవసరాలకి మనకి ఇటు తెలుస్తుంది ఎవరికి తెలియదు అది ఆ విషయం మాత్రం ఎవరికి తెలియలే అట్టను మనం ఎక్కడ చెప్తాం నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న గడిచిన రాత్రి మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి ఇద్దరు పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు పొలంలో. దీనిపైన అక్కడ విచారణ చేస్తే మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి వాళ్ళకు ఒక నిఖిల్ రెడ్డి అని కుమారుడు ఉన్నాడు అతను డిగ్రీ డిస్కంటిన్యూ చేసినాడు అతను హైదరాబాద్లో ఉంటాడు అతను వాళ్ళ పేరెంట్స్కి కొంచెం నమ్మించి చాలా డబ్బుల వరకు ఆయన్ని ఏదేదో నేను సైబర్ క్రైమ్ అంతా చేస్తున్నానని చెప్పి వాళ్ళకంతా డైవర్ట్ చేస్తూ వాళ్ళకి బాగా నమ్మించి దాదాపు 2 కోట్ల 40 లక్షల వరకు అప్పు చేసుకున్నారు. ఈ అప్పులంతా వాళ్ళ ఊరు వాళ్ళు అబ్దుల్లాపురం విలేజ్ వాళ్ళు వెలుగోడు వాళ్ళు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు బంధువులు వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళు చాలామంది అప్పులు ఇచ్చినారు. వాళ్ళంతా ఒక నవంబర్ నెలలో కొంతమంది రైతులంతా మాట్లాడుకొని అతనుకున్న ఇల్లు ఆయనకున్న స్థలాలన్నీ కొన్ని సేల్ చేసి కొంతమంది అప్పు తీసుకొని పరిష్కారం చేసుకున్నారు. ఇంకా కొంతమందికి ఆయన అప్పు ఇవ్వాల. అతనికి రోడ్డు పక్కన ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్ రేటు కొంచెము తక్కువ రేటుకు అడుగుతున్నారని వాళ్ళు చాలా ఒక 6 నెలల నుంచి వాళ్ళ అత్తగారి ఇల్లు వెలుగోడు టౌన్లో వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఉన్నారు. గడిచిన రాత్రి 9 గంటలకు వాళ్ళ మామ వెంకటేశ్వర రెడ్డి ఈయన మహేష్ రెడ్డి వాళ్ళ భార్య ప్రశాంతి వీళ్ళందరూ భోజనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక 1 వీక్ నుంచి పక్కన ఒక షెడ్లో పండుకుంటున్నారంట. వారం నుంచి పండుకున్న తర్వాత నైటు వాళ్ళు ఒక లెటర్ కూడా రాసి వాళ్ళ సద్గుడికి వాళ్ళ సద్గుడు నంద్యాలలో ఉంటాడు వాళ్ళకు వాట్సాప్లో పంపించినారు. దీంట్లో వాళ్ళు పాయిజన్ అంటే మనకు థమ్సప్ ఇది మజా బాటిల్ కూల్ డ్రింక్స్ బాటిల్ తెచ్చుకొని దాంట్లో పాయిజన్ కలుపుకొని భార్యభర్తలు ఇద్దరు పాయిజన్ తీసుకొని చనిపోయినారు. ఆ విషయం నాకు తెలిసి నేను కూడా సీన్ విజిట్ చేసినాను. మొత్తం వెరిఫై చేస్తే వాళ్ళ బంధువులంతా వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు మహేష్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ మామ వెంకటేశ్వర రెడ్డి వాళ్ళంతా ఏమంటున్నారంటే అప్పులు ఎక్కువ ఉండడంతో ఆ అప్పు కట్టుకోలేక ఆ బాధతో భార్యభర్తలు ఇద్దరు మానసికంగా ఇది అయి చనిపో సూసైడ్ తీసుకున్నారని చెప్తున్నారు. అయినా మేము మెరిట్ ఆఫ్ ది కేసు ఆ సూసైడ్ నోటు ఏమేమి జరిగినాయి అన్ని యాంగిల్స్లో పూర్తిగా క్షుణ్ణంగా విచారించి మా ఎవరిదైనా దాంట్లో ప్రమేయం ఉంటే వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాము. ఇప్పుడు మన ఆత్మకూరు సిఐ లక్ష్మీనారాయణకు ఈ కేసు టేకప్ చేయమని నేను చెప్పినాను. సిఐ ఎస్ఐ భూపాల్ వెలుగొడు ఎస్ఐ ఇద్దరు కేసు విచారణ చేస్తున్నారు. ఉన్న విషయం మీకు తెలుపుతున్నాను. సూసైడ్ నోట్లో అదే అప్పులు ఎక్కువ చేయడము ప్లస్ ఆన్లైన్ ఏదో అది కావటం లేదు ల్యాండ్స్ అందులో ఇప్పుడు అతనికి అప్పు చూసి తక్కువ రేట్లు అది 1 ఎకరా 36-40 లక్షలు పోతే ఇప్పుడంతా 22 లక్షలకు అడుగుతున్నారని అంటున్నారు. దాంట్లో ఆ పాయిజన్ పడితో పూర్తిగా మనకు అక్షరాలు కనబడటం లేదు. సూసైడ్ నోట్లో ఆ నోట్ అంతా పాయిజన్ దానిపైన పడి మొత్తం ఇది అయిపోయింది ఆయిల్ మాదిరిగా అయిపోయింది.
అది కూడా పూర్తిగా వెరిఫై చేసి మెరిట్ ఆఫ్ ది కేసు ఫైనలైజ్ చేస్తాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.